ఈ బులెటిన్ మీకు సహ సమర్పిస్తున్న వారు డాక్టర్ సురేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డోనకల్ రోడ్ విజయవాడ. నమస్కారం ఐసీ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కి సమీపంలో ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం అధికారులు కూడా ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కంచుకచర్లో మరొక ఇసుక దందాను పోలీసులు గుర్తించారు. ఒక టిప్పర్ను 175 టన్నుల ఇసుకను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ జిందల్ మాట్లాడుతూ అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని ఆయన అన్నారు. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ లారీ ఓనర్ వెంకట్రావు ని ఏవన్ గా పెట్టడం జరిగింది. దాని తర్వాత లారీ డ్రైవర్ ఆ వెంకట్రావు దగ్గర పని చేసే క్లర్క్ నరసింహారావు. దాని తర్వాత ఎక్కడ నుంచి వాళ్ళు తోలుతున్నారు ఆ రీచ్ పక్కన రీచ్ బయట ఒక జేసీబీ ఆపరేటర్ ఎవరైతే అన్ఆథరైజ్డ్ గా డ్రైవ్ చేసి ఆ బండ్లు లోడ్ చేస్తున్నారు ఆ జేసీబీ ఆపరేటర్ని కూడా అక్యూజ్గా పెట్టడం జరిగింది. ఒక చోట కొండపల్లిలో ఎక్కడైతే డంప్ సీజ్ చేశామో అక్కడ ఎవరి దగ్గర డంప్ రికవరీ అయిందో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బయట మళ్ళీ ట్రాక్టర్లో పెట్టేసి అమ్ముతున్నారు. అతనిని కూడా అక్యూజ్గా పెట్టడం జరిగింది. వర్షాలు అధికంగా పడటంతో మంచిర్యాల జిల్లా రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ సంవత్సరం కాలంలో కురిసిన వర్షం వ్యవసాయానికి ఎంతో ఉపయోగపడుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు గంజాయి సప్లయర్లుగా అవతారమెత్తారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచుకజర్ల మండలం దొనబండ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి చేసి 4 వ్యక్తుల నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి 2 ద్విచక్ర వాహనాలను 4 సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ చేయడం అది కోర్టు ట్రయల్లో వాళ్ళకి శిక్షలు రావడం అన్నది జరుగుతుంది. కానీ మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారు ఈ మధ్యకాలంలో మన కంచికిచర్ల నందిగామ చుట్టుపక్కల ఏరియాల్లో ఈ గుట్కా వ్యాపారం చేస్తున్న కొద్దిమంది అంటే ఎన్నిసార్లు మనకి వాళ్ళు నేరాలు చేస్తూ దొరికితే అంటే ఈ గుట్కాన్ని అక్రమ రవాణా చేస్తూ నిషేధిత గుట్కాలని. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం రాజశేఖర రెడ్డి కాలనీ డ్రైనేజ్ సర్వేను తహసీల్దార్ మస్తాన్ నిర్వహించారు. ప్రజలు కూడా సహకరిస్తే త్వరలోనే డ్రైనేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి పూర్తి చేస్తామని ఆయన అన్నారు. నమస్కారం అండి.
मन के अविनगड मंडल राजशेखरपुर कॉलनी दादापू 12 संवत्सराल क्रितम नुंचि कॉलनी एर्पड़िंदि अंदर की कोई पट्टा इव्वडं जरिगिंदि कोंतमंदिकि इव्वलेदनि कूडा तेलिसिंदि अयिते इक्कड नित्यं ड्रैनेज व्यवस्थतो चाला इब्बंदि पडुतू चाला मंदि इक्कड निवासं उंडे प्रजलंदरू कूडा దాదాపు 2-3 వారాల నుంచి మాకు పిటిషన్లు పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నారు స్పందన ద్వారా. దాని నిమిత్తం మాకు సర్వేర్ని వర్షాలు తగ్గాక ఇప్పుడు రావడం జరిగింది. ఈరోజు మన సర్వేర్ గారితో మొత్తం భూమిని అంతా కూడా సర్వే చేపిస్తున్నాము. ఇది అందరూ ఈ చుట్టుపక్కల కొన్ని ఆక్రమణలు కూడా ఉండటం జరిగింది. వీళ్ళు కొన్ని పట్టా భూములు ఉన్నాయి, కొంత ఆక్రమణలు కూడా ఉన్నాయి మా దృష్టికి వచ్చింది. ఇప్పుడు సర్వే చేపిస్తున్నాను. అయితే వీళ్ళందరూ సహకరిస్తేనే ఇది డ్రైనేజ్ వ్యవస్థ నిర్మూలించడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే మన పంచాయతీ తరఫున కూడా నిర్మాణం చేపట్టడానికి పక్క డ్రైన్ ముందు కచ్చా డ్రైన్ తవ్విచ్చి తర్వాత మన గౌరవ మన శాసనసభ్యులు గారి ద్వారా సహకారంతో అలాగే మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ డివిజన్ అధికారి వారి సహకారాలు. ఆలివ్ నర్సరీ అగ్రో ఫారెస్ట్రీ కన్సల్టెన్సీ. మా వద్ద శ్రీగంధం, ఎర్రచందనం, మల్బార్ వేప, మహాగని, మామిడి మరియు అన్ని రకముల పండ్ల మొక్కలు లభించును. ఆలివ్ నర్సరీ కుప్పెనకుంట్ల గ్రామం, NH 30, పెనుబల్లి మండలం, ఖమ్మం జిల్లా. సెల్ నంబర్స్ 9441523141 మరియు 8185027897. ఆలివ్ నర్సరీ అగ్రో ఫారెస్ట్రీ కన్సల్టెన్సీ. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రమాద స్థాయిని గుర్తించని అనేక వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. గుత్తిగుంతకల్ రోడ్డు మార్గంలో రాజాపురం దగ్గర వాగులో కొట్టుకుపోయిన ఒక కారును ఇప్పుడు మనం ఈ దృశ్యంలో చూడవచ్చు. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొట్టకి గ్రామం ఎస్సీ కాలనీలో త్రాగునీరు లేక అనేక రోజుల నుండి కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధులకు చెప్పినా సమస్యను పట్టించుకోవటం లేదని వారు వాపోతున్నారు. జిల్లా రామభద్రాపురం మండలం కొట్టకి గ్రామం ఎస్సీ కాలనీ మాకు గత 2 సంవత్సరాల నుంచి కూడా అసలు నీరు అనేది లేదండి. చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఏ అధికారులు కూడా మాకు స్పందించడం లేదు.
दयचे वील त्वर वाटर फेसिलिटी कल मनस्फूर्ति को करोना पट अंदर अप्रमत्तंगा उंडालनी विजयनगरम जिल्ला बोब्बिलिपट्न डीएसपी पापारावु अन्नारु। आयन ऐसी न्यूस तो मात्लाडुतू करोना पट प्रजलु तीसुकोवाल्सिन जाग्रत्तलु एप्पटिकप्पुडु तेलियजेस्तुन्नामनि आयन अन्नारु। बोब्बिलि डिविजन डीएसपी गारैनटुवंटि पापारावु गारु मन मध्यलो उन्नारु। ऐसी न्यूस चानल द्वारागा वारु ई बोब्बिलि डिविजनलो जरुगुतुन्न ई करोना महामारि गानि अलगे प्रजलकु सेवल बट्टि वार स्पंदन अडिगि तेलुसुकोवडानिकि मीडिया चानल मुंदुकोच्चिंदि। मन मध्यलो डीएसपी गारु उन्नारु वारिकि वार स्पंदन मन चानल अंदरिकि नमस्कारं। ई करोना दानि गुरिंचि गत मार्च 20 नुंचि कूडा मा बिल्लु सब डिविजनलो डीजीपी गारु उत्तर्वुल मेरकु डीएसपी गारु उत्तर्वुल मेरकु मरि एसपी गारु उत्तर्वुल मेरकु మేము చాలావరకు కృషి చేసాం ఎవరంటే అట్లాగే ఇప్పుడు బొబ్బిలి టౌన్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే సుమారు ఒక 150 కేసులు అంటే బొబ్బిలి పోలీస్ స్టేషన్లో నమోదు అవడం జరిగింది। ముఖ్యంగా బొబ్బిలి మండలంలో మొత్తం వర్షలో సుమారు ఒక 37 కేసుల వరకు నమోదయ్యాయి। అట్లాగే బొబ్బిలి టౌన్లో కూడా సుమారు ఒక 20-25 వరకు నమోదయ్యాయి। ముఖ్యంగా మేము ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రికాషనరీ మెజర్స్ పాటించాలి, స్టే అట్ హోమ్ అండ్ మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ముఖ్యంగా ఈ లాక్డౌన్ కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కర్ఫ్యూ గారు। విజయనగరం జిల్లా ఎస్కోట్ మండలంలో కరోనా పట్ల అవగాహన కల్పించడం కోసం పోలీస్ అధికారులు రోడ్డు బాట పట్టారు। ఈ సందర్భంగా డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి మాట్లాడుతూ ప్రజల నమ్మకత్వం కోసం ప్రమాణం చేయిస్తున్నామని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో సీఏ నీలకంఠం తదితరులు పాల్గొన్నారు। మన ఎస్కోట్లో కరోనా విజృంభిస్తున్న టైంలో ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండి మన విజయనగరం జిల్లాలో మన ఎస్కోట మండలంలో ఎస్కోట హెడ్క్వార్టర్లో ఈ కరోనా వ్యాప్తిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విజయనగరం జిల్లా ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎస్ఐనిట్టు నేను ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వ్యాధి కారణంగా ప్రజలు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు, కొంతమంది వాటి బారిన పడి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు। అందువలన ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము అలాగే మా యొక్క సుపీరియర్ ఆఫీసర్ ఉత్తర్వుల ప్రకారము లాక్డౌన్ సడలించిన తర్వాత ప్రజలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయమే అతి ఎక్కువగా ప్రచారం చేయడం జరుగుతుంది। దానిలో భాగంగా అతి ముఖ్యమైన విషయాలైనటువంటి మాస్క్ ధరించాలి, అలాగే కనీస వ్యక్తికి వ్యక్తికి మధ్య భౌతిక దూరం 6 అడుగుల దూరం ఉండేటట్టు, అలాగే ప్రతి వ్యక్తి శానిటైజర్ వాడాలని తెలియజేస్తున్నాం। అలాగే గ్రామాల్లో మా డిఐజీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ప్రతి వ్యక్తి కూడాను ప్రమాణం చేసి వారు సొంత ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తున్నాం, వారితో ప్రమాణం చేస్తున్నాం। ఎలా అంటే ఆవిరి పట్టడం, అలాగే వేడి నీటిలో ఉప్పు, అలాగే సింధూర నర్సరీ ఆర్గో ఫారెస్ట్రీ కన్సల్టెన్సీ మా వద్ద శ్రీగంధం, ఎర్రచందనం, మల్బర్ వేప, మహాగని, మామిడి మరియు అన్ని రకాల పండ్ల మొక్కలు లభించును। వివరాలకు అసర్రావుపేట జంగారెడ్డి గూడెం రోడ్డు, మా సెల్ ఫోన్ నంబర్స్ 9177148276 మరియు 9550447323। సింధూర నర్సరీ ఆర్గో ఫారెస్ట్రీ కన్సల్టెన్సీ। అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడలో పలు మహిళా సంఘాలు ర్యాలీ నిర్వహించాయి। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు అధికారులను ఎలా సంప్రదించాలో టోల్ ఫ్రీ నెంబర్లను తెలియజేశారు। మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయాల్లో ఉద్యోగులు మేము, అందులో మరెంతో ప్రతిష్టాత్మకంగా మనలాంటి తల్లులు, అక్క చెల్లెళ్ళు, పిల్లల కోసం, వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం మహిళా సంరక్షణ కార్యదర్శులుగా మమ్మల్ని
సంరక్షణ కార్యదర్శిని. నా పేరు అరుణ సాయమ్మ. ఈరోజు జూలై 30వ తారీఖు మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినం. అంటే మనం చాలా మంది ఇప్పుడు ఈ మానవ అక్రమ రవాణా అని మీరు వినగానే కొత్తగా ఉంటుంది, కానీ ఇది మన నిజ జీవితంలో మన చుట్టుపక్కల కానీ మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ అది అక్రమ రవాణాకి దారి తీస్తుందన్న సంగతి మనకు తెలియకపోవచ్చు. ముందుగా మనం అసలు అక్రమ రవాణా అంటే ఏంటనేది ఒకసారి మీకు చెప్తాను. అంటే ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక సంస్థ కానీ ఎవరినైనా సరే జనరల్గా ఇప్పుడు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు కానీ వాళ్ళ యొక్క బలహీనతల్ని అడ్డుపెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని ఒక వలలో చిక్కుకునేటట్టు చేసి వాళ్ళతో వాళ్ళ మీద వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారం అన్న పదానికి ఎటువంటి అర్థాలు చెప్పచ్చంటే వాళ్ళని భిక్షాటనక ఉపయోగించవచ్చు చిన్నపిల్లలు అయితే, అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళని వ్యభిచారానికి ఉపయోగించవచ్చు, లేదంటే పూర్తిగా బానిసలుగా పనివాళ్ళుగా ఉపయోగించవచ్చు. ఇదే కాదంటే అవయవాల మార్పిడికి అవి దారి తీస్తూ ఉంటాయమ్మా. వీటన్నిటికీ కూడా ఈ యొక్క అక్రమ రవాణా జరగడానికి కొన్ని పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పినట్టుగానే ఒకటి ముందు వరుసలో ఉన్నది ఆర్థిక ఇబ్బందులు. వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందుల్ని ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మనం చుట్టుపక్కలే ఉంటారు, ఎప్పుడో తెలిసిన వాళ్ళు వస్తారు, అమ్మా మీకు ఉద్యోగం ఇప్పిస్తాము, ఎంతో బాగుంటారు, ఎంతో ఇది చేస్తారని మనల్ని మన యొక్క ఆర్థిక బలహీనతని వాళ్ళు బలంగా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మన మీద ఆధిపత్యం చెలాయించడానికి చూస్తారు. మనం వాళ్ళని నమ్మి ఏదో బాగుంది కదా అని చెప్పి మన పిల్లల్ని కానీ ఏమైనా పంపించినట్టు చేస్తే వాళ్ళు ఇక్కడే కాదు అది ఎట్లాగా ఆ పరిణామం ఎలా ఉంటుందని తర్వాత మేడం గారు చెప్తారమ్మా. ఇది ఒక పరిస్థితి ఆర్థిక పరంగా. ఇంకొకటి పిల్లలకిను తల్లిదండ్రులకి సమన్వయ లోపం. అంటే ఏంటంటే పిల్లలు మొదట్లో ఏదో కాసేపు ఆడుకుంటారని ఫోన్లు ఇస్తాం, కాసేపు ఏదో ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నాడని చెప్పి సినిమాతో 10 రూపాయలు 100 రూపాయలు ముందు 10 రూపాయలతో 5 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చే స్థాయికి మనల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు అలవాటు పడిపోతుంటారు కదా, పిల్లలు కూడా ఏమాలి అని చెప్పి మనం కూడా మన పిల్లలే కదా అని చెప్పి మనం చేస్తూ ఉంటాం జనరల్గా. అయితే వీటన్నిటికీ తర్వాత ఏమవుతుందంటే ఏదో ఒక రోజు ఆ పిల్లవాడు దారి తప్పినట్టు కనుక మనకు తెలిసినప్పుడు మనం గట్టిగా నిలదీస్తాం. తల్లిదండ్రులం కదా, మన పిల్లలు చనిపోతాడంటే మనం ఎలా ఊరుకుంటామో ఊరుకోం కదా. ఖచ్చితంగా ఏంటి ఏం చేస్తున్నావు డబ్బులు ఏంటంటే అప్పటికే అటు దారి తప్పి కానీ లేదంటే వేరే కార్యకలాపాలకు అతను కనుక డబ్బును వినియోగించినప్పుడు మనం తల్లిదండ్రులుగా కోపం రావడం అనేది సహజం. అతను కొత్తగా పెట్టడం చేస్తే ఆ పిల్లలకి ఎటువంటి భావన కలుగుతుందంటే మా తల్లిదండ్రులకు మేమంటే ఇష్టం లేదు అందుకే ఇలా చేస్తున్నారు. వాళ్ళకు ఉండే స్నేహాలు కూడా అలాంటివే ఉంటాయి. వాళ్ళు కూడా అలాగే చెప్తూ ఉంటారు, అమ్మా మీ ఇంట్లో అలా కొట్టారు, మా ఇంట్లో ఎంత అడిగితే అనిపిస్తూ ఉంటారు, మా ఇంట్లో ఇలా వెళ్తాం అలా వెళ్తాం, ఇలాగా ఒక రకమైన ఒక విలాస జీవితాన్ని వాళ్ళకి రుచి చూపించి మన పిల్లల మీద మనకు ప్రేమ లేదన్నట్టుగా వాళ్ళు తయారు చేస్తుంటారు. అది వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ లేదంటే ఇంకా కొన్ని సందర్భాల్లో ఫ్రెండ్స్ కూడా ఉండక్కర్లే. ఈ పిల్లడు ఏదో కొట్టాడని బెదిరించడానికి వాళ్ళు ఇంట్లో వెళ్ళిపోతాడు ఒక రోజు, మనం ఏదో ఎత్తుకుంటూ ఉంటాం, కానీ అక్కడ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు దారి తీస్తానని చెప్తారు మేడం గారు. అలాగే ఇంకొక కారణం ఏంటంటే పిల్లలు కొంతమందికి చదువు అంటే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా ఏదైనా చేద్దాం అనుకుంటారు, డ్యాన్సులు పాటలు సంగీతం లేదంటే దానికి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం మనం ఇంకొక మధ్యవర్తి దగ్గరికి తీసుకొని వెళ్ళి తీసుకొని వెళ్తానికి ముందే ఈ పిల్లలకి ఒక మాట చెప్తారు, అమ్మ నీ పిల్ల నీ వాళ్ళ పేరు ఏ చిత్తమ్మో చెప్పారో ఇలాగేదో ఒకటి ఉంటే ఈ పేరు చెప్తే నిన్ను అక్కడికి తీసుకెళ్తే కష్టమమ్మ, ఇలాంటి పేర్లు ఉంటే అక్కడ వాళ్ళకి వినోదానికి కానీ నీకు అంత ఇదిగా ఉండదు. కానీ మనం పేరు మార్చుకుందాం, ఏదో ఒకటి మధ్య పెట్టి వాళ్ళ పేరు వాళ్ళకి కాకుండా చేస్తారు, అలాగ పేరు మార్చుకుందాం అని చెప్పేసి అని ఆ చిట్టమ్మను ఇంకోటో కొత్తగా షకీలాను ఇంకోట ఏదో పెడతారు. ఆ పేరు పెట్టేసేసి నీవు ఎవరు అడిగినా సరే ఇక నుండి ఇదే పేరుతో చెప్పాలి, నేను చెప్పిన ఏమేమి చెప్తారో అన్ని ట్రైనింగ్ ఇస్తారు, ఇలాగే చెప్పాలి ఇలాగే చేయాలమ్మా నువ్వు వేరే ఏది మాట్లాడకూడదు అప్పుడే మనం అనుకున్న చోటకి మనం వెళ్ళగలం అని చెప్పేసి వీళ్ళని నమ్మిస్తారు.
వాళ్ళు కూడా నమ్మి అన్ని అతనేలా చెప్తాడు అలాగే చెప్తారు. దాంతో ఏంటి, ఇతను వేరే పేరుతో షకీలా అనే పేరుతో ఆ పిల్లని వేరే వాళ్ళకి పరిచయం చేస్తాడు. పరిచయం కాదు, ఒక లక్షణంగా చెప్పాలంటే ఎంతో కొంత అమ్మేవాడు. వార్తలు ఇంతటితో సమాప్తం. త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.